తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియమకాలే దేయంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మా బతుకులు మారతాయని వేలాది మంది విద్యార్థి నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారతాయని రోడ్ల మీదకి వచ్చినాం ధర్నాలు చేసినాం ఆత్మహత్యలు చేసుకున్నాం మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారతాయని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మా తెలంగాణ రాష్ట్రం లోపల స్వరాష్ట్రం లోపల మా బతుకులు మారతాయా మారాలని చెప్పి ఈ రోజు మళ్ళా రోడ్ల మీదకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల ముందట ఆర్టీఓ ఆఫీసుల ముందట విద్యార్థి నిరుద్యోగులు మా బతుకులు మారాలని చెప్పి మేము ధర్నాలు చేసే విధంగా రాస్తారోకలు చేసే విధంగా నిరుద్యోగులను రోడ్డు మీదకి పడేసిన ఘనత కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికే దక్కుతుందని చెప్పి భారతీయ జనతా యువమోర్చా భావిస్తున్నది తెలంగాణ రాష్ట్రం లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కేవలం ఓట్లు సీట్లు తన కుటుంబ కబ్బం కట్టుకోవడానికే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరిపాలన చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క విద్యార్థుల యొక్క నిరుద్యోగుల యొక్క భవిష్యత్తును నడి రోడ్డు మీద పరిచినటువంటి నీచమైన చరిత్ర ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు ఈ రాష్ట్రం లోపల ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ఎక్కడ ఆ యొక్క నాయకుడిని కోల్పోతే బీసీ నాయకుడు రాజేందర్ ఈటల రాజేందర్ గారిని కోల్పోతే ఇలా మళ్ళా చకిత్తల్లో ఉన్నటువంటి ఎల్రమణ గారిని తీసుకొచ్చుకున్నారు వాళ్ళ పార్టీ లోపల ఖాళీ అయినటువంటి కొలువులను నింపుతుండే తప్ప ఈ రాష్ట్రం లోపల విద్యార్థులు నిరుద్యోగులు చదువుకొని పట్టా ఉంది మేము మా బతుకులు మారాలని రోడ్ల మీదకి వస్తే మా బతుకుల యొక్క గోస ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎందుకు కనిపిస్తలేదని ఇలా భారతీయ జనతా ఈ యువమోర్చా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నది ఈ రాష్ట్రం లోపల ఎక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఖాళీ అయితే లక్షలు కోట్లు పెట్టి దాన్ని భర్తీ చేస్తున్నాడు కేసీఆర్ గారు కానీ ఎందుకు విద్యార్థుల యొక్క జేఎల్ డిఎల్ గ్రూప్ వన్ పోస్టులను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఏ ఒక్క నోటిఫికేషన్ను ఎందుకు భర్తీ చేస్తలేడని చెప్పి భారతీయ జనతా యువమోర్చా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతూ ఉన్నది ప్రతి ఎమ్మెల్యే లోపల ఉప ఎన్నిక వచ్చినప్పుడు ఒక నిరుద్యోగి మాకు బతుకులు మారాయి మాకు ఉద్యోగాలు రావని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నాడు మొన్న నాగార్జునసాగర్ లోపల బోడా సునీల్ కావచ్చు నిన్నటికి నిన్న హుజరాబాద్ లోపల ఒక కొండలనే నిరుద్యోగి ఉద్యోగి రాక ఆత్మహత్య చేసుకున్నాడు ఈరోజు ఆత్మహత్య చేసుకొని ప్రతి ఒక్క నిరుద్యోగి చనిపోయిన తెల్లారే మీకు నోటిఫికేషన్ ఇస్తున్నా త్వరలో 50,000 త్వరలో 100,000 అని చెప్పి కేసీఆర్ ప్రకటిస్తాడు బిడ్డ కేసీఆర్ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార టీఎస్పీఎస్సీ ఈ రాష్ట్రం లోపల 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్తుంది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోయి తప్పినటువంటి కేటీఆర్ గారు మేము 100,000 ఉద్యోగాలు ఇచ్చినాం 150,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాడు ఎక్కడిచ్చాడో ఈరోజు రాష్ట్రం లోపల నిరుద్యోగులకు అర్థమయ్యే పరిస్థితి లేదు ఎక్కడిచ్చినంటే అధికార పార్టీ లోపల లేని సర్పంచ్లను ఎంపీడీసీలను ఖాళీ అయిన సర్పంచ్లను ఎంపీడీసీలను జడ్పీడీసీలను కొనడం లోపల ఈ యొక్క కేటీఆర్ గారు నిమగ్నం అయ్యిండు తప్ప ఈరోజు నిరుద్యోగులను బతుకులు మారే విధంగా ప్రయత్నం చేయడం లోపల ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది తండ్రి ఏమో ఫామ్ హౌస్లో పడుకుంటాడు కేటీఆర్ ఏమో మతి తప్పి రాష్ట్రం లోపల నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నిరుద్యోగులను దారి తప్పించి కేవలం ఓట్లే నెగ్గుకునే ప్రయత్నం లోపల ఈరోజు కేటీఆర్ మగ్గిండు దీన్ని భారతీయ జనతా పార్టీ కింది స్థాయి లోపల ప్రతి నిరుద్యోగి భుజం దొడతాం రానున్న రోజుల లోపల హుజరాబాద్ లోపల కావచ్చు ఎక్కడైనా మీ పార్టీని తన్ని తరిమి కొట్టి రాష్ట్రం లోపల భారతీయ జనతా పార్టీ రాష్ట్రం లోపల అధికారాన్ని చేపడుతుంది మిమ్మల్ని జైలుకు పంపించేదాకా నీ కల్వకుంట్ల కుటుంబాన్ని రోడ్డుకు పంపించేదాకా భారతీయ జనతా పార్టీ ఊరుకోపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెంటన్ జగదీష్ భారతీయ జనతా యువమోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు.